हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल केएसएनआर फैमिली व्लॉग्स। एला उन्नारु अंदरु बागुन्नारा? ई रोज़ मीकु मन इंट्लो डैली यूज चेसुकुने वाटिलोने मन 10 किचन टिप्स नी मन इला यूज चेसुकुंटे मन की टाइम सेव अवुतुंदी, अलागे मनी कूडा सेव अवुतुंदी। ई 10 यूजफुल किचन टिप्स चूडबोये मुंदुगा మీరు మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే ఈ వీడియో ప్లే అవుతుంది కదా, దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది। ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఈ 10 కిచెన్ టిప్స్ ఏంటో చూసేద్దాము। ముందుగా మనం ఇలా పుదీనా తెచ్చుకుంటాం కదండి, ఈ పుదీనాను మనం ఇలా ఆకులన్నీ గిల్లేసుకొని పుదీనా కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలతో మీకు చాలా యూస్ఫుల్గా ఉండే 4 టిప్స్ని మీకోసం చెప్తాను। ఇవి ఇలా పుదీనా కాడల్ని ఇలా ఒక సిజర్తో మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని మనం ఈ కాడల్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి। బాగా క్లీన్గా వాష్ చేసేసుకొని మనం ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి। ఈ వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా కాడలను వేసేసుకోవాలి। ఇలా వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి। ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి। ఈ రసం అంతా కాడల్లో ఉన్న పుదీనా రసం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది, బాగా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది। ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా వాటర్ని ఇలా పోసేసుకొని వడకట్టుకోవాలి। ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ ఉంటాయి కదండి, ఈ వాటర్ని చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మొత్తం స్కాల్ఫ్కి అంతా కుదుళ్ళు ఉంటాయి కదండి, ఆ కుదుళ్ళకు బాగా పట్టేటట్లు మసాజ్ చేసుకోవాలి। ఇలా బాగా మసాజ్ చేసుకొని షాంపూతో వాష్ చేసుకుంటే మనకి జుట్టు ఊడిపోవటం కానీ చుండ్రు సమస్యలు ఉన్నా కానీ తగ్గిపోతాయి। ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో యూస్ఫుల్ టిప్। ఇలా ఇంకొన్ని వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి। ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం డైలీ ఉదయం పూట ఈ వాటర్ని మనం పుక్కలిస్తే, మనం బ్రష్ చేసుకున్న తర్వాత బాగా పుక్కలిస్తే పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి। నోటి దుర్వాసన కానివ్వండి, మనకి పుచ్చి పన్ను ఉంటుంది కదా, అప్పుడు నొప్పులు వస్తుంది కదా, ఇలా చేసినా కానీ పోతుంది। ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా మరిగించుకున్న వాటర్లో కొంచెం పసుపు వేసుకోవాలి। ఇలా కొంచెం పసుపు వేసుకొని మనం ఆవిరి పట్టుకుంటే మనకు ఈ జలుబు సమస్యలు కానీ ఏదైనా కానీ తగ్గిపోతాయి। మనకి జలుబు చేసినప్పుడు ముక్కు పట్టేస్తుంది కదా, అలాంటి సమస్యలు ఉన్నా కానీ తగ్గిపోయి ఫ్రీగా ఉంటుంది। ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో యూస్ఫుల్ టిప్ ఇది। ఇలానే మనం ఈ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని కొంచెం పసుపు వేసుకొని, ఆ స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా మనం చెట్ల మీద మొక్కల మీద చల్లితే మొక్కల మీద చీమలు అవన్నీ ఉంటాయి కదా, పురుగులు చీమలు కానీ అవి వస్తూ ఉంటాయి, అప్పుడు ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి। అలాంటప్పుడు మనం ఇలా వాటర్లో పసుపు వేసుకొని స్ప్రే చేస్తే అవన్నీ చనిపోతాయి, చాలా బలంగా మొక్కలు అనేవి పెరుగుతాయి। ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ కాడలతో మనం ముక్కలుగా కట్ చేసుకొని, ఈ కాడల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక కర్చీఫ్లో వేసేసుకొని అవి ఒక మడతలాగా పెట్టేసుకొని మనకి బుక్ షెల్ఫ్లో కానీ లేకపోతే డ్రెస్సుల మధ్య కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే సాలీళ్ళు అవన్నీ వస్తాయి కదా, అవి ఏమీ రాకుండా ఇలా మనం పెట్టుకుంటే అవి ఏమి రాకుండా ఉంటాయి। అలాగే మనం బుక్ షెల్ఫ్లో సాలీలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ వస్తాయి కదా, ఇవి ఇలా పెట్టుకున్నా కానీ అవి ఏమి రాకుండా ఉంటాయి। ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో యూస్ఫుల్ టిప్ అలాగే ఈ కాడల్ని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనకి అలర్జీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ సన్ ట్యాన్ కానీ సన్ వల్ల వచ్చే నలుపు కానీ అలా వాటి మీద ఈ కాడలతో ఇలా మనం రుద్దుకుంటే, కొంచెం బాగా రుద్దుకుంటే మనకి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి। ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూలు ఉంటాయి కదండి, మల్లెపూలు కానీ సన్నజాజి పూలు కానీ అవి మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే
मन की ఒక కర్చీఫ్ని బాగా తడుపుకోవాలి ఇలా బాగా తడుపుకొని గట్టిగా పిండేసుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత మనకి की ఈ సన్నజాజి పూలు కాని మల్లెపూలు కాని ఇలా పెట్టేసుకోవాలి సన్నజాజి పూలు అనేవి కొంచెం బాగా తొందరగా వాడిపోతాయి కానీ ఇలా పెట్టుకుంటే మనకి తర్వాత రోజు కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇలా మనం మడత పెట్టుకొని ఒక గిన్నెలో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నెలో ఇలా పెట్టేసుకొని మన ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి నెక్స్ట్ డే కూడా ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో యూస్ఫుల్ టిప్ చూసారా ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ రోజున తీస్తున్నాను నైట్ పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ రోజున చూసారా మల్లెపూలు కూడా విచ్చుకోలేదు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సన్నజాజి పూలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో యూస్ఫుల్ టిప్ అలాగే మనం ఇది కర్చీఫ్ ఉంటుంది కదా మనం ఇలా పెట్టిన కర్చీఫ్ ఈ మల్లెపూలు కాని సన్నజాజి పూలు కాని మంచి స్మెల్ అనేది వస్తుంది కదా కర్చీఫ్ ని మనం ఎండలో ఎండబెట్టుకుంటే ఆ స్మెల్ అనేది పోదు అలా అప్పుడు ఈ కర్చీఫ్ ని నాలుగు మడతలుగా వేసుకొని మనం బీరువాలో కాని లేకపోతే బుక్ షెల్ఫ్స్ లో కాని పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో యూస్ఫుల్ టిప్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి చిన్న పిల్లలవి కాని పెద్దవాళ్ళవి కాని మెటల్ గాజులు ఉంటాయి కదండి ఇవి తొందరగా వంకపోతూ ఉంటాయి పిల్లలవి అలా వంకపోయినప్పుడు ఇలా మనం ఒక గ్లాస్ కి పెట్టేసుకొని ఇలా మనకి సుత్తితో కాని స్క్రూ డ్రైవర్ తో కాని ఏదైనా కొంచెం ఇలా చుట్టూ కొడితే అది బాగా రౌండ్ గా వచ్చేస్తుంది చూసారా ఇలా కొట్టాను కదా ఇప్పుడు చూసారా రౌండ్ గా వచ్చేసింది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో యూస్ఫుల్ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇలా ఎంటీ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వీటిని పారేయకుండా మనం ఇలా పైన కట్ చేసుకొని మనం కందిపప్పు కాని శనగపప్పు కాని పచ్చి శనగపప్పు కాని వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో యూస్ఫుల్ టిప్ మనకి ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా పుల్లల చీపురు ఉంటుంది కదండి అది ఊడ్చేటప్పుడు చేతులకి కుచ్చుపోతూ ఉంటుంది అలాంటప్పుడు అలా కుచ్చుపోకుండా ఉండాలంటే మనం ఇట్లా వేస్ట్ సాక్స్ ఉంటుంది కదా ఈ సాక్స్ ని మనం ఇలా తొడిగేస్తే మనకి ఊడ్చేటప్పుడు కుచ్చుపోకుండా చాలా మెత్తగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో యూస్ఫుల్ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్